స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకోగా అయితే ఇదలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్ అవడం జరుగుతున్నాయి. ఈ విషయంపై దర్శక నిర్మాతలు పోలీసులను ఆశ్రయించగా ప్రస్తుతం అల్లు అర్జున్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ని సంకెళ్లతో బంధించబడి పోలీసులు తీసుకువెళ్తున్నారు. ఈ ఫోటోలో అల్లు అర్జున్ చాలా కోపంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో ఇప్పుడు ఈ ఫోటో ఎంతగానో ఆకట్టుకుంటుంది. పుష్ప మూవీ సీన్ లీక్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక కొణిదెల స్పందించారు. బన్నీ బావా లుక్ వేరే లెవెల్లో ఉన్నాడు, ఈ లుక్లో బన్నీ బావా లుక్స్ కేక పుట్టిస్తున్నాయి అని నిహారిక కొణిదెల తన సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందానా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళీ స్టార్ హీరో అయిన ఫహద్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ముత్యం శెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమాని డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.